నమస్తే, సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను రాజు. ఏపీలో టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ హైకమాండ్ పెద్దల నిర్ణయం ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇటీవల పొత్తు విషయమై చర్చలు జరిపి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఈ విషయంలో సైలెంట్గానే ఉంటున్నారు. బీజేపీ మాత్రం తొందరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అంత కంగారు ఏముందంటూ ప్రకటనలు చేస్తోంది. బీజేపీ వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. బీజేపీతో పొత్తుంటే రాజకీయంగా తమకు కలిసి వస్తుందని, కేంద్రంలోనూ తమకు ఇబ్బందులు ఉండవని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అయినా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు తమకు బీజేపీ అవసరమని భావిస్తూ ముందుగానే ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తమ వైఖరి ఏమిటనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు బీజేపీ కోసమే అన్నట్లుగా జనసేన టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా వేస్తూ వచ్చారు. కానీ మొదటి విడత జాబితాను రెండు పార్టీలు విడుదల చేశాయి. బీజేపీ పోటీ చేసే అవకాశమన్న నియోజకవర్గాలను మినహాయించి బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం పొత్తు పెట్టుకుంటాము అన్నట్లుగానే సంకేతాలు ఇస్తోంది. కానీ ఒంటరిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జనసేన టీడీపీలకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉంటే ఏపీలో సీట్ల సర్దుబాటు, టీడీపీ జనసేనతో చర్చించకుండానే ఏపీలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవడం వంటివి మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నెల 27న ఏలూరులో ప్రజాపోరు పేరుతో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీజేపీ ఒంటరిగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేదా అనేది అనుమానంగా మారింది. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు పొత్తుపై చర్చలు జరిపి చాలా రోజులైనా బీజేపీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే తమ నిర్ణయం ఏంటి అనేది బయటకు వెల్లడించకుండా టీడీపీ జనసేనలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.